యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో తెలుపు మచ్చలు అనేటివి కనబడుతున్నాయి. ఈ సమస్య చిన్నపిల్లల్లో కూడా నేడు చూస్తున్నాం. వీటినే బొల్లి మచ్చలు అని కూడా అంటారు. వైద్య పరిభాషలో ల్యూకోడర్మా అని కూడా అంటాం. ఈ యొక్క శరీరంపై తెల్లటి మచ్చలు అక్కడక్కడ వస్తుంటాయి. కొన్ని గుండ్రగా ఉంటాయి, కొన్ని చుక్కల మాదిరిగా వస్తూ ఉంటాయి. కొందరిలో ఈ మచ్చలు అనేటివి మొదటగా లిప్స్ పైన స్టార్ట్ అవుతుంటాయి. ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ బాడీ అంతా వస్తూ ఉంటాయి. చేతులకు, కాళ్ళకు, ముఖం పైన ఇలా ప్రతి పార్ట్కు ఈ యొక్క మచ్చలు అనేటివి విస్తరిస్తుంటాయి. అయితే ఈ బొల్లి మచ్చల సమస్యతో చాలామంది మదన పడుతుంటారు. కానీ ఈ సమస్యను ఆరంభంలోనే గుర్తించి నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. తెల్ల మచ్చలే కదా అని వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య దీర్ఘకాలికంగా మారి సమస్య అనేది పోకుండా చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా సమస్య ఆరంభ దశలోనే గుర్తించి మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ బొల్లి మచ్చల సమస్యకు హోమియోపతి వైద్యంలో మందులు చూసినట్లయితే ఈ సమస్యకు చాలా రకాల మంచి మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు అలాగే శారీరక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ముఖ్యమైన హోమియో మందులు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఆస్నిక్ సల్ఫ్లేవ్ అనే మందు ఈ యొక్క సమస్యకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ మందును 6x రూపంలో ఉదయం 2, సాయంత్రం 2 మాత్రల చొప్పున సుమారు 3 నుంచి 4 నెలలు వాడినట్లయితే చాలా వరకు సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే మరి యొక్క మందు క్యాలికార్బ్. ఈ మందు కూడా ఈ యొక్క తెలుపు మచ్చలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్థితిని గమనించినట్లయితే ఎప్పటికీ ఆందోళనగా ఉంటారు. అలాగే వీళ్ళకి సమస్య అనేది తెల్లవారుజామున ఎక్కువవుతూ ఉంటుంది. అలాగే వీరు ఊపిరితిత్తుల సమస్యతో లేదా ఆయాసం లాంటి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలుండి తెల్ల మచ్చలతో బాధపడుతున్నప్పుడు ఈ క్యాలికార్బ్ అనే మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు కాల్కేరియోకార్బ్. ఈ మందు లక్షణాలను గమనించినట్లయితే ముఖ్యంగా తెలుపు మచ్చలు అనేటివి గుండ్రంగా ఉంటాయి. అలాగే వీరికి చల్లటి పదార్థాలు కానీ చల్లటి వాతావరణం కానీ అసలే గిట్టదు. వీరు చూడటానికి లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి పొట్ట అనేది బోర్లించిన మూకుల్లాగా అనిపిస్తూ ఉంటుంది. వీరు పడుకున్నట్లయితే తలకు చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. తలకు పెట్టుకున్న దిండు కూడా చెమటతో తడిసిపోతుంటుంది. అలాగే వీరికి ఎగ్స్ తినాలనే కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలుండి తెల్ల మచ్చలతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కాల్కేరియోకార్బ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ మందు కూడా ఈ యొక్క తెల్ల మచ్చలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మచ్చలు అనేటివి డ్రైగా ఉండి కొద్దిగా దురద పెడుతూ ఉంటాయి. వీరి మానసిక స్థితిని గమనించినట్లయితే ప్రతి వస్తువు ఇంట్లో నీట్గా ఉండాలని కోరుకుంటుంటారు. ఎవరైనా ఏదైనా వస్తువును సరైన క్రమంలో పెట్టకపోతే వెంటనే ఆ వస్తువును సరైన క్రమంలో పెట్టడానికి వీరు ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి వస్తువు నీట్గా ఉండాలని తలుస్తూ ఉంటారు. అలాగే వీరికి కొద్దిగా మానసికమైన భయం దడ కూడా ఉంటుంది. వీరికి దురద అనేది మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ ఎక్కువవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలుండి తెల్ల మచ్చలతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు సెపియా. ఈ మందు స్త్రీలకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మానసికంగా దుఃఖభారంతో కుంగిపోయి ఉంటారు.
తీవ్రమైన కోపం కలిగి ఎప్పటికీ పిల్లలను భర్తను కూడా కోపగించుకుంటుంటారు. అలాగే వీరు ఎప్పటికీ ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు. రెస్ట్ అనేది తీసుకోకుండా ఎప్పటికీ పనిలో నిమగ్నమై ఉంటారు. వీరికి ఏ పని మీద సరిగా శ్రద్ధ అనేది ఉండదు. తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురవుతుంటారు. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ యొక్క సెపియా అనే మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి ఒక ముఖ్యమైన మందు సొరాలియా కార్. ఈ మందును మదటించ రూపంలో తీసుకొని ఒక దూది పైన వేసుకొని ఎక్కడైతే మచ్చలు ఉన్నావో అక్కడ ఆ ప్రాంతంలో దూదితో రాసి తర్వాత సూర్యరశ్మి సోకే విధంగా ఉంచాలి. ఇలా 1-2-3 నిమిషాల తర్వాత మరలా దాన్ని వాష్ చేసుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇది మచ్చలు ఉన్న ప్రాంతంలో పైపూతగా రాసుకోవడానికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు శైలిష. శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే వీరికి చేతులు కాళ్ళు తీవ్రంగా చెమటలు వస్తూ ఉంటాయి. చెప్పులు వేసుకున్నట్లయితే చెప్పులు కూడా జారిపోయేంత చెమట వస్తుంటుంది. అరచేతులు తాకినట్లయితే చెమటతో తడితడిగా అనిపిస్తుంటాయి. అలాగే వీరికి తీవ్రమైన భయం ఉంటుంది. స్టేజ్ పైకి ఎక్కాలంటే కూడా ఎక్కలేరు. అందరితో కలవలేక ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఉండి తెల్లమచ్చలతో బాధపడుతున్నప్పుడు ఈ శైలిష అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా చాలా రకాల హోమియో మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారానికి ఒకరోజు ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఇలా వాడినప్పుడు సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా మరీ ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.